ఆసియా ప్రాంతంలో హిందూ మహాసముద్ర ప్రాంతంలో మొత్తం తన ఆధిపత్యంలోకి తీసుకొచ్చుకోవడానికి చైనా ప్రయత్నం చేస్తోంది అందరితో స్నేహం అన్నటువంటి పేరుతో ఉచ్చు బిగిస్తోంది తాజాగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో పంతొమ్మిది దేశాలతో చైనా గత వారం కీలక సదస్సు నిర్వహించింది షేర్ డెవలప్మెంట్ థీరీ అండ్ ప్రాక్టీస్ ఫ్రమ్ ద ప్రాస్పెక్టివ్ ఆఫ్ బ్లూ ఎకానమీ పేరుతో యువాన్ ప్రావిన్స్లో ని కున్మింగ్లో ఇది నిర్వహించింది ది చైనా ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ కోఆపరేషన్ ఏజెన్సీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది దీంట్లో ఇండోనేషియా పాకిస్తాన్ మయన్మార్ శ్రీలంక బంగ్లాదేశ్ మాల్దీవులు నేపాల్ ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ ఒమన్ దక్షిణాఫ్రికా కెన్యా మొజాంబిక్ టాంజారియా సీషల్స్ మడగాస్కర్ మారిషస్ జిబూటీ ఆస్ట్రేలియా ప్రతినిధులు పాల్గొన్నారు భారత్ని ఆహ్వానించలేదు చైనా ఆధ్వర్యంలో గతేడా దక్షిణాసియా దేశాలతో కోవిడ్ నైన్టీన్ టీకాల సహకారం సదస్సు కూడా నిర్వహించింది దానికి కూడా భారత్ని ఆహ్వానించలేదు ప్రస్తుతం సిఐడిసిఏకి విదేశాంగ శాఖ మాజీ సహాయ మంత్రి లూ జాహీ అధ్యక్షత వహిస్తున్నాడు విదేశీ సహాయానికి అవసరమైనటువంటి ప్రణాళికలు మూడు వ్యూహాల రూపకల్పనకి ఈ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సముద్ర విపత్తుల నివారణ తీవ్రత తగ్గించడానికి అవసరమైన సహకారానికి సంబంధించి చైనా కీలక ప్రతిపాదనలు చేసింది చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ శ్రీలంకలో పర్యటించిన సమయంలో ఈ ప్రతిపాదనలు చేశారు హిందూ మహాసముద్రంలోని ద్వీపదేశాలతో వేదిక ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన తర్వాత జరిపినటువంటి సదస్సు ఇది